రారండోయ్ పిల్లలు అమ్మమ్మ ఇంటికి రకరకాల వంటలు రుచి చూచి పోదురు రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకేం చూపించబోతుందంటే అన్ని రకాల చట్నీలోకి అద్భుతంగా అదిరిపోయిద్ది అన్నమాట అద్భుతమైన టేస్ట్తో ఉండే గ్రీన్ చట్నీ తయారు చేయబోతున్నాను మీరు కూడా చూసి చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం ఆయిల్ వేసాను కదా ఆయిల్ కొంచెం వేగింది కొంచెం మినపగుళ్ళు వేసాను వీటిని కూడా వేగలేద్దాం ఇప్పుడు మినపగుళ్ళు వేగినవి కదా కొంచెం జీలకర్ర వేసాను వీడి వేగాల ఇవి కూడా కొంచెం వేగలేద్దాం వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం ఇన్ని అవసరం లేదు మీ కారానికి సరిపడా వేసుకోండి అసలు తప్పగా ఉండదు సింగిల్ లాగా అందుకని నేను ఇన్ని వేస్తాను అసలు కారం లేదు దీనిలో అందుకని అది వేసుకొని వీటిని కొంచెం వేగనిద్దాం పచ్చిమిరపకాయలు ఎలా వేస్తే సరిపోద్ది దీనిలో మనం కొన్ని కొబ్బరి ముక్కలు వేద్దాం పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి కూడా కొంచెం వేయించిగా ఇప్పుడు దీనిలో అది కొబ్బరి కూడా కొంచెం వేగింది నిండా ఒక గుప్పిడు పుదీనా పుదీనా కొంచెం కలుపుతున్నాను ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం కొంచెం కాదు పుదీనా కంటే రెట్టింపు కొత్తిమీర వేసాను కారాలతో సహా వేసి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం బాగా వేయించడం ఇప్పుడు ఇది వేగిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని కొంచెం చల్లగా ఆరనిచ్చిన తర్వాత దీన్ని అది మిక్సీలో పెడదాము మీరు కావాలంటే కొంచెం ఇంత ఇప్పుడు ఇంత చింతపండు వేసుకోండి నేను ఒక అరచక్క నిమ్మరసం పిండుదాం అనుకుంటున్నా ఇంకా దీన్ని ఆరనిచ్చి గ్రైండ్ వేసి తాలింపు పెడదాం అప్పుడు చూద్దాం ఇంక ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు రెండు వెల్లుల్లి రేపలు వేసి కొంచెం నీళ్లు పోద్దాము అంటే ముందు మెదిగిన తర్వాత కొంచెం నీళ్లు పోసి చట్నీ తయారు చేద్దాం ఇప్పుడు తాలింపుకి బాండీ పెట్టాను ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి దీనిలో తాలింపు ఎక్కువ ఆవాలే ఉంది కొంచెం జీలకర్ర కొంచెం వేగనిచ్చి లేటగా ఉండ కరివేపాకు కొంచెం తీసేద్దాం ఇప్పుడు మీకు కనుక ఇష్టం అయితే బాగుంటుంది ఇంకో వేసుకోండి కొంచెం ఇల్లు వేస్తే బలే ఉంటుంది నేను ఇది నా సొంత ఒకసారి ఊహించి చేసి తిన్నాము బలే టేస్ట్గా ఉంది అందుకని మళ్ళీ మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట ఇంక ఇప్పుడు చక్కగా వేగింది కదా స్టవ్ కట్టేద్దాము కట్టేసి దీనిలో మనం గ్రైండ్ చేసుకొచ్చిన చట్నీ వేసేద్దాం ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు బయట ఉంటే ఒక్కరోజే ఉంటుంది ఇక రేపు మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 రోజులు వాడుకోవచ్చు ఇంకా దీనిలో కొంచెం నిమ్మరసం పిండుదాం ఒక అరచక్క ఎక్కువ అవసరం లేదు సరిపోద్ది ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుదాం చక్కగా కలుపుకుందాం ఇలా కలిపేసుకొని మీకు వేరే బౌల్లోకి తీసుకొచ్చి చూపిస్తాను నేను ఇదిగో చూడండి మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా నచ్చింది అసలు భలే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని తినండి ఈరోజు నేనైతే ఇదిగో ఈ దోశల్లోకి ఈ చట్నీ చేశాను సూపర్ అంటే సూపర్ చేసుకొని తిన్నాక టేస్ట్ బాగుందా లేదా చెప్పండి ఇది దోశల్లోకే కాదు ఇడ్లీలోకి చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరే చెబుతారు అవునమ్మ భలే ఉందని